అక్టోబర్ 6th మన ఫేవరెట్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ ఇనాగరేషన్ చేయబోతున్నాను. 27 కోట్లు తెలుగుదేశం పార్టీ అకౌంట్ కి డబ్బులు వచ్చినాయి, ఇదే పెద్ద ఆధారం అనేటువంటి వాదనను కూడా పొన్నవలసి సుధాకర్ రెడ్డి గారు సిఐడి తరపున ఆయన వాదించినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి 27 కోట్ల లెక్క ఏంటి, ఈ డబ్బు ఎలా వచ్చింది, ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటి మాటను ఒకటి కొత్తగా తీసుకొచ్చారు, ఇది సామాన్య ప్రజలకైతే అర్థం కావట్లేదు. నిజంగా పార్టీకి ఒకేసారి 27 కోట్లు ఇచ్చేంత విరాళం ఇచ్చేంత పెద్ద మనుషులు ఎవరు అనేటువంటి చర్చ నడుస్తుంది, దానికి ఏం సమాధానం చెప్తారు సార్? మీరు కరెక్ట్గా అడిగారండి. ఇప్పుడు మేము కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నాం సార్. ఇది మంచి ప్రశ్న అండి. ఇది మళ్ళీ ఒకసారి హాయిని పెట్టండి మీరు దానిపై. ఇప్పుడు పార్టీ ఫండ్ సార్, అది ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి పార్టీ ఫండ్. తెలుగుదేశం పార్టీకి ఫండ్స్ ఉంటాయి, వైసీపీకి ఫండ్స్ ఉంటాయి, జనసేనకి ఫండ్స్ ఉంటాయి. పార్టీ ఫండ్ రూపాయలు ఎవడన్నా ఒక రూపాయి ఇస్తే అది ఆ పార్టీ కోసం ఖర్చు పెడతారు తప్ప చంద్రబాబు నాయుడు గారి కోసమో వాళ్ళ కుటుంబం కోసం ఖర్చు పెట్టుకునే అవకాశం 0% కూడా లేదు. అయితే ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు లంచం తీసుకుంటే ఆయన అకౌంట్కో లేదా ఆయన సోదరుల అకౌంట్కో లేదా ఆయన బినామీల అకౌంట్కి తీసుకుంటే, ఎందుకంటే ఆయన పర్సనల్గా వాడుకోవాలి కాబట్టి. కానీ పార్టీ అకౌంట్ తీసుకుంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎలక్షన్ కమిషనర్గా లెక్క చూపించాలి, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పార్టీ కోసం ఖర్చు పెట్టాలి. ఈ పార్టీ కోసం అందరికీ ఉపయోగపడే ఆ డబ్బులు ఒకవేళ లంచం తీసుకుంటే ఎవడన్నా సొంతాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడండి, సాక్షి మీడియాకి తీసుకున్నాడు, భారతీయ సిమెంట్స్కి తీసుకున్నాడు, సండూర్ పవర్స్కి తీసుకున్నాడు, భగవతి ఎస్టేట్స్కి తీసుకున్నాడు, ఇలాగ 67 కంపెనీలకి. అది అతను సొంత ఆస్తి, అతను మాత్రమే అనుభవించగలిగిన ఆస్తి. లంచం తీసుకుంటే సొంత ఆస్తిలో పెట్టుకుంటారు, కానీ లంచం తీసుకుని ఎవడన్నా దానం ధర్మాలు చేస్తారండి? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పార్టీ ఫండ్ అంటే అది దాన ధర్మాలతోనే లెక్క. మీకు ఇప్పుడు ఎలక్ట్రోల్ బాండ్స్ అన్నారు సార్, అది వైఎస్ఆర్సీపీ దగ్గర, మా వాళ్ళ దగ్గర 27 కోట్లు అన్నారు. వైసీపీ దగ్గర ఎంతనే తెలుసండి, ఎంతనే చూడండి, వైసీపీ దగ్గర కోట్లలో ఉందండి. మీరు అన్నారు ఇందాక ఎవరన్నా డబ్బులు ఇస్తే 10,000 20,000 ఇవ్వచ్చు అన్న, 27 కోట్లు ఇస్తారా అన్నారు. అది ఆ బాండ్స్ రూపంలో మొత్తం అందరు ఇచ్చిన డబ్బులు 27 కోట్లు అండి. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాళ్ళు అఫీషియల్గా నెట్లో పెట్టారండి ఇది. ఈ డీటెయిల్స్ ప్రకారం ప్రొడెంట్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ నుంచి, ఒక్క ట్రస్ట్ నుంచి 27 కోట్ల రూపాయలు వచ్చింది వీళ్ళకి, ఒకే ఒక ట్రస్ట్. ఇంకా అలాంటి కొన్ని వందల మంది ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ అదే ట్రస్ట్ నుంచి 20 కోట్ల రూపాయలు ఒకటి వచ్చింది. మీరు ఎంవీవీ బిల్డర్స్ అంటే మన ఎంవీవీ సత్యనారాయణ గారు, ఆయన ఒక్కడే 9 కోట్లు ఇచ్చాడు పార్టీ ఫండ్, 9 కోట్లు. ఇక ఇక్కడ చెక్కు ఏ డేట్లో ఇచ్చాడు, ఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయింది, ఇవన్నీ కూడా mynetha.com అనే వెబ్సైట్లో క్లియర్గా పెట్టారండి. ఒకవేళ కావాలంటే మీరు కూడా చూడండి. ఒక్కొక్కడే 27 కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. అలాంటిది అందరూ కలిసి 27 కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వటం, దాన్నేమో ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అతను పనిచేసేది సిఐడి తరఫునో రాష్ట్ర ప్రభుత్వం తరఫునో కాదండి. మనం క్లియర్గా చెప్పాడు, నాదేమో రాజ్యాంగ పదవను, నేనేదో పార్టీలకు అత్యతమనో చెప్పను, నేను జగన్మోహన్ రెడ్డి సేవకుణ్ణి, జగన్మోహన్ రెడ్డి పాలకపునని చెప్పుకున్నాడు అతను. అలాంటి వాడు వాదించే వాదనకి ఏముంటా సార్ క్రెడిబిలిటీ?